హైడ్రా పనితీరును రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు. మరింత పనిచేసేందుకు ఎంపీ ల్యాండ్స్ నుంచి 25 లక్షల రూపాయలను హైడ్రాకు అందజేశారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం తీసుకున్న నిర్ణయమే హైడ్రా అని చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువులను పరిరక్షించడం మంచి నిర్ణయమని అన్నారు. ఈ ప్రక్రియతో భవిష్యత్తులో హైదరాబాద్కు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తవని అంటున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిశారు, ఆయనతో భేటీ అయ్యారు. హైడ్రాకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తున్నాం, దాంతోపాటుగానే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా 25 లక్షల రూపాయలను రంగనాథ్కు అందజేశారు. ప్రస్తుతం మనతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, ఎందుకు ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు హైడ్రాకు కేటాయించాలని మీరు భావించారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవచ్చు? హైడ్రా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. హైడ్రా ఎందుకంటే ఈరోజు ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. మనం చూసినాం చాలా ఎన్జిఓస్ కూడా లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. చాలా ఎన్జిఓస్ వాళ్ళ ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు సమయం వచ్చింది, ఎందుకంటే ఒక వైపు కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేసినప్పుడు దానికి కూడా వాళ్లకు కంపౌండ్ వాళ్ళు కట్టడం వెనుక రావచ్చు, లేదంటే కెమెరా సీసీ కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టడానికి ఏదో రకంగా ఎవరన్నా ఒకరు ముందు రావాల్సిందే. సో నాకు నాకు అనిపించింది ఏంటంటే, ఇటువంటి సమయంలో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మనం కూడా సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక 25 లాక్స్ ఎంపీ ల్యాడ్స్లకి ఇవ్వడం జరిగింది. పేదల ఇండ్లు కూడా ఉన్నాయి, నాలాలకు సంబంధించి, అలాగే చెరువుల ఎఫ్టీఎల్లో సంబంధించి పేదలు కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని కూడా కోల్పోతే వాళ్ళకు ఇతర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం ఏమైనా చూపించే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అంటే వాళ్ళు ఏ కేటగిరీలో అక్కడ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారా, లేదా డాక్యుమెంట్ పైన ఉంటున్నారా, లేదంటే వాళ్ళకి జెన్యున్గా అన్యాయం జరుగుతుంది, దానిపైన కూడా ఆఫీసర్ గారికి చెప్పడం జరుగుతుంది. చెప్పినాం ఆల్రెడీ. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జెన్యున్గా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు, అంటే చాలామంది ఏంటంటే గుడిసెలు వేసుకుంటారు. సో అది ఇల్లీగల్, ఆల్రెడీ మనం చేస్తున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా పెడుతున్నాం. అట్లేమని ఉంటే వాళ్ళ వాళ్ళ అంత పెద్ద వాళ్ళ కూడా ఆఫీసర్ల దృష్టికి వస్తే మేము కూడా ఆఫీసర్లతో మాట్లాడి ఏదో రకంగా వాళ్ళకి సహాయపడి రాజకీయ కక్షతోనే చేస్తూ ఉందని బీఆర్ఎస్, మరోవైపు ఎంఐఎం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. సార్, ఒక విషయం చెప్తున్నా, ఇది రాజకీయ కక్ష అంటే కేవలం టార్గెటెడ్గా దోలాడి కొడుతుంటుంది, ఇది అలా కాదు. ఇది అందరూ మీరు చూసినట్లయితే పేర్లు చెప్పదలుచుకోలేను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా చూసి ఊరుకోదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది. ఇవాళ సీఎం తమ్మిని తిరుపతి రెడ్డి నివాసానికి కూడా ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది, వాటిని కూడా కూల్చే యోచనలో ఉందా హైడ్రా? హైడ్రా ఆల్రెడీ దాని పని అది చేసుకుంటూ పోతుంది. దానిపైన ఆల్రెడీ హైడ్రా కమిషనర్ దాన్ని చూస్తున్నారు, దానిపైన ఏం యాక్షన్ తీసుకోవాలో కమిషనర్ డిసైడ్ చేస్తారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కీలకమైనటువంటి నిర్ణయం, దాన్ని అందరూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేయకుండా జిల్లాలకు కూడా విస్తరించాలనేటటువంటి అందరూ ఆశిస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.